సక్షమ్ భారత్, సమర్థ భారత్ స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏయో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం సక్షమ్ భారత్ సంస్థ జన్మతా ఉన్న దివ్యాంగులకు మరియు ప్రమాదంలో దివ్యాంగులుగా మారిన బాధితులకు కాలిఫర్సుల కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. దివ్యాంగుల కోసం విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తున్న సక్షమ్ సంస్థలాగే ఇతర సంస్థలు కూడా సేవలు అందించాలని, ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అందించినప్పుడే దివ్యాంగుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే అన్నారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది పాల్గొనగా వారి వైకల్యాలను కొలతలు తీసుకున్నామని, దీంతో పాటు వారికి భోజన వసతి ఏర్పాటు చేసినట్లు జిల్లా సక్షమ్ భారత్, సమర్థ భారత్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ తాటిపమ్మల సురేష్ తెలిపారు. అందరూ పచ్చిపోతుంది కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు జరుగుతున్నది అఖిల భారత గత సంవత్సరం ప్రారంభించబడి వికలాంగుల కంటిచూపు ఆవశ్యకత గురించి తెలియజేయాలి ఉద్దేశంతో కాంబా అనే ప్రోగ్రామ్ తోటి ఈ యొక్క ఉచిత దివ్యాంగుల కార్యక్రమం అయినాక మళ్ళీ తీసుకుంటాం. ఇప్పుడు కాదు, మీకు నెంబర్ ఇచ్చి దాని సైజు తిన్న తర్వాత మీకు వికలాంగత్వం ఉన్నది కదా అని ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కటే మనిషి మానసిక ఆలోచన అనేది మారితే అన్ని అంగాలు ఉన్న వారికంటే కూడా ఉన్నతంగా మీరు దొరుకుతుందని తెలుసుకోవడమే మనం చేయవలసింది. ఇప్పుడు మేము సక్షమ సంస్థ ద్వారా ఇప్పుడు ఇది మీకు ఈ హాస్పిటల్లో మేము ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు సంవత్సరంలో 365 రోజులు మీకు ఎప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నవారు ఎవరైనా కానీ, ఇవే తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా ఉన్నవారిని మీకున్న సమస్యను మా దగ్గరికి తీసుకురండి. మేము ఖచ్చితంగా మాకు తోచిన విధంగా విద్య కానీ, ఉపాధి కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఎటువంటిదైనా కానీ మేము ఖచ్చితంగా మీకు తోడ్పాటును అందిస్తామని, మీ యొక్క వృద్ధి కోసము ఖచ్చితంగా పనిచేస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మీకు చెప్పేది ఏంటంటే, ఈ సక్షమ సంస్థ అనేది ఒక జగిత్యాలకే పరిమితమైనది కాదు, ఇది అఖిల భారత సంస్థ. మనకు ప్రతి జిల్లాలో కార్యాలయాలు ఉన్నాయి. మీరు సక్షమ గురించి తెలుసుకొని ఎక్కడ పోయినా కానీ ఇంత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, దివ్యాంగులకు మీకు తోచినంత సహాయము మీకు కనపడిన చోట ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను. నేను చేయాలని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ విధంగా ఎటువంటి అవసరాలు ఉన్నాయి ఇక్కడ దివ్యాంగులకి, వాళ్ళకి మనం ఇది ఒకటే ప్రోగ్రామ్ లా కాకుండా మొత్తం కంటిన్యూస్గా, అందుకే అంటే ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చిన్న ప్లేస్ అయినా కూడా డాక్టర్ సురేష్ ఎక్కడ ఎందుకు పెట్టాలన్నదంటే,
అందరికీ ఇది ఒక ఐడియా వస్తుంది, ఇక్కడే జరుగుతాయి. ఎవరికైనా దివ్యాంగులకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ సమయంలోనే ఇక్కడికి రావచ్చు. మనము మన శక్తి మేరకు, మన శక్తికి మించి కూడా ఎంత చేయగలుగుతాం, ఏ విధంగా చేయగలుగుతాం, వాటికి ఆర్థికంగా కానీ ఇంకా సామాజికంగా కానీ ఏదైనా ఉద్యోగ రీత్యా కానీ ఏ అవసరాలు ఉన్నా మనం ఒక దివ్యాంగుల సేవా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభిద్దామన్న ప్రదేశంతో ఉన్నాము. దానికి జగిత్యాలు మన పెద్దనే డాక్టర్ సంజయ్ గారు, ఇంకా మిగతా పెద్ద పెద్ద డాక్టర్లు, వ్యాపారవేత్తలు అందరూ కూడా వారి మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనం అన్ని కాలు చేతులు పనిచేసి మనం అన్ని వెళ్ళాలి, మనకి ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది. అయినా కానీ వీళ్ళకి ఇలాంటి సహకారం చేయాలని ముందుకు సహకరించి వీళ్ళంతా చేయడం ఎంతో గొప్ప కారణం. ఇది దీనికి నన్ను పిలిచినందుకు నేను ఎంతో ఏదో అన్ని విధాల నా వంతు కూడా నేను సహాయ సహకారాలు అందిస్తూ నేను ఎన్ని నేను పాలు పంచుకుంటున్నాను. నేను అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరి కోసం సక్షం అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా జగిత్యాల పట్టణంలో అప్పుడు డాక్టర్ సురేష్ కుమారి అధ్యక్షతన, రఘునందరి గారి అధ్యక్షతలో దివ్యాంగులకు ఉచితంగా క్యాలిపర్స్ కానీ అదేవిధంగా ట్రైసైకిల్స్ కానీ వివిధ వాళ్ళకు అవసరం ఉన్న అవయవాలు చుట్టుపక్కల ప్రాంతాలలో చాలామంది దివ్యాంగులు ఉన్నారు. గతంలో దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి కూడా జైత్యాలో చాలా గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఒకసారి ఆర్డిఓ నార్త్ ఇండియన్, ఆ సమయంలో జైత్యాల ప్రాంతంలో 1500 మందికి ఉచితంగా పోలియో ఆపరేషన్, అందులో రోటరీ స్వచ్ఛంద సంస్థ తరఫున నేను కూడా ఆ రోజు భాగ్యస్వామి వెళ్ళాం, 100 మందికి అక్కడ ఆపరేషన్ చేయాలి. అట్లనే ఆ తర్వాత వారిని కూడా పిలవాల్సి ఉంది, ఇక్కడే ఉండరు అసలు వస్తానికి. డాక్టర్ జగన్ హైలేడి గారు మన మోతే గ్రామ వాస్తవ్యులు ఆపి, అదేవిధంగా రోటరీ స్వచ్ఛంద సంస్థ రెండు కలిపి జగిత్యాల పట్టణంలో నేను అనుకుంటా నాకు తెలిసి ప్రభుత్వ పరం కానీ ప్రభుత్వేతరం కానీ అంత పెద్ద ఎత్తున ట్రైసైకిల్స్ కూడా 54 మందికి ట్రైసైకిల్స్ జైపూర్ ఫోర్ట్ అక్కడ అహ్మదాబాద్ నుంచి ప్రిపేర్ చేసి తీసుకురావడం, క్యాలిపర్స్ చాలా పెద్ద చేయడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. గతంలో కూడా చాలా కార్యక్రమాలు నేను చెప్పినట్టు ఈ భారతదేశంలో గుడ్డి వాళ్ళు కానీ గుంటి వాళ్ళు కానీ అనాథులు ఆర్తులు ఎవరు సహాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్న ఎంతో మంది మన భారతదేశంలో ఉన్నారు కొంతమంది. మరి వారికి సేవ చేయాలంటే ఒక ప్రభుత్వం ద్వారా సరిపోదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నా కానీ అవి ప్రజల మధ్యకు వెళ్ళాలంటే మళ్ళీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థల బాధ్యత చాలా ఉంటుంది, అదేవిధంగా అవసరం కూడా ఉంది. ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఇవాళ సురేష్ కుమార్ వారి మిత్ర బృందానికి అందరికీ, అదేవిధంగా హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా వచ్చిన అందరికీ, స్థానికంగా ఇక్కడి హ్యాండిక్యాప్లు మరి వాళ్ళు చూస్తూ ఉంటే చూడండి ఇంత పెద్ద హాల్ నేను అనుకున్నా మామూలుగా సరిపోతుందిలే అనుకున్నాను, నిలబడ్డానికి కూడా స్థలం లేదు, ఇంత గొప్ప కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా భాగస్వామ్యం చేసుకొని దివ్యాంగులు ముఖ్యంగా అమ్మాయిలుంటే వాళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మిలో 100,000 రూపాయలతో పాటు అదనంగా 100,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం దేశం మొత్తం మీద ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. అంటే దివ్యాంగులు కూడా గౌరవంగా జీవించాలని ఆలోచిస్తున్నది మన ప్రభుత్వం. ఆసరా పెన్షన్ ఉన్నటి వరకు 1500 రూపాయలు దేశంలో ఎక్కిస్తున్న వర్తలు మన తెలంగాణ రాష్ట్రం. రేపటి నాడు 3016 రూపాయలు మన దివ్యాంగులకు ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతో పాటుగా చేయూతగా ఇవాళ సాక్ష్యం స్వచ్ఛంద సంస్థ కార్యక్రమం చేసింది. గతంలో కూడా డాక్టర్ వేదప్రకాష్ గారు వచ్చి మిగతా వారి సభ్యులు సాక్ష్యం ద్వారా కార్నియా ట్రాన్స్ప్లాంట్ గురించి క్యాంబా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. గతంలో కూడా మీ అందరికి తెలుసు రైతాల పట్టణంలో కానీ కరీంనగర్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పడి ఇక్కడ రోటరీ క్లబ్ నుంచి చాలామంది చనిపోయిన వాళ్ళ నేత్రాలను సేకరించి మనం ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ సదరులో పంపడం జరిగింది. మనిషి చనిపోయిన తర్వాత ఆ కళ్ళు తీసి 4 గంటల లోపల మనం ఫ్రీజ్ చేసి ఐస్ బాక్స్లో పెట్టేసి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇద్దరికి చూపిస్తారు. ఒక మనిషి ఒక జీవితకాలం జీవిస్తే కళ్ళు 2 జీవితకాలాలు జీవిస్తాయి. 2 కళ్ళు ఒక మనిషికి ఒక జీవితకాలం చూపిస్తే ఆ తర్వాత ఈ 2 కళ్ళు ఇద్దరికి చూపిస్తాయి. మరి అలాంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా మళ్ళీ సాక్ష్యం తీసుకున్నారు. కొన్ని దేశాలలో శ్రీలంక లాంటి చిన్న దేశాలలో వాళ్ళ బౌద్ధ మతస్థులు
వాళ్ళు నేత్రదానం చేస్తే పుణ్యం ఏంటో అంటే అక్కడ నేత్రదానం చేస్తే అక్కడ నుంచి మనం మద్రాసుకు వచ్చి మద్రాసులో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఇంకా మన భారతదేశంలో అవగాహన వస్తలేదు, దానికి తగిన సిబ్బంది కూడా లేదు. గతంలో మీకు తెలుసు, నేను ఇప్పుడు చెప్పుకోవాలని కాదు, దాదాపు ఒక 100 మందికి పైన చాలా 100 మందికి నేత్రాలు సేకరించి పంపడం జరిగింది. తగిన సిబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు అందుకే ఇవాళ కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకున్నారు. అవన్నీ కూడా సక్షం వాళ్ళు కూడా దానికి కొంత సహకారం అందిస్తూ ఉన్నారు. సక్షం ఈ స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా. నేను కూడా హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో ఈ సక్షం ప్రతినిధులను కలవడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి వచ్చిన విద్యావంతులను, ఫిలాంథ్రపిస్టులను, మీడియాను కూడా నేను పూర్తిగా ఇట్లాంటి వాటికి ఇంకెక్కువ ప్రచారం ఇస్తే ఇంకెక్కువ మంది కూడా సహాయం చేస్తారు. ఇవాళ చూస్తే ఈ కార్యక్రమానికి పూర్తి భోజన సౌకర్యాలు సత్యసాయి సమతం దివ్యాంగుల సమస్యలు తెలియజేస్తే చాలా మంది దాదాపు ముందుకొచ్చి కొంత సహాయం చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా చాలా మంది ముందుకొస్తే చాలా సంతోషం. జైత్యాల్లో డాక్టర్ సురేష్ కుమార్ స్వయాన దివ్యాంగుడై అతను ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించాడు, డాక్టర్గా మంచి ఆపరేషన్ చేసే నైపుణ్యాన్ని కూడా పొందిండు, మంచి లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా చేస్తాడు. వారి ఆవరణలో హాస్పిటల్లో ఇవాళ ఆఫీస్ పెట్టడం ఇంకా పెద్ద కార్యక్రమం ఇక్కడ చేస్తున్నందుకు వారు కూడా సమయం ఇస్తున్నందుకు దాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా నిర్మల్ నుంచి కూడా వచ్చిన